ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నమైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము అండ్ ఆల్సో 9వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాము. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. Hebrews chapter 3 verse 6. But Christ as a son over his own house, whose house we are, if we hold fast the confidence and the rejoicing of the hope formed to the end. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం హెబ్రీయుల పత్రిక చూస్తుంటే హోల్డ్ ఫాస్ట్ ద హోప్, నీకు దేవుడిచ్చిన నిరీక్షణలో స్థిరంగా నమ్మకంగా గట్టిగా నిలబడు అని అంటున్నారు. హెబ్రీయుల పత్రిక మనం చూస్తూ ఉంటే ఇది రాసింది మెజారిటీ ఆఫ్ ద జూయిష్ పీపుల్. దే కేమ్ టు జీసస్ క్రైస్ట్, దే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దే లార్డ్ అండ్ సేవియర్. ఆ యొక్క యూదులు ఆ రోజుల్లో ఎంతోమంది యేసయ్యని ప్రభువుగా స్వీకరించి ఉన్నారు. కానీ వాళ్ళు కూడా తొందరగా దేవుని యొక్క రెండో రాకడ వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రాకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే చాలామంది మేబీ ఇంకా రాడేమోనని మళ్ళీ తిరిగి వాళ్ళు పడిపోవటం మొదలేశారు, దేవునిలోంచి తప్పిపోవటం మొదలేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని దేవుని యొక్క కార్యాలని తెలియజేయడానికి ఎంతో చక్కగా హెబ్రీయుల పత్రికలో చెబుతా ఉన్నారు ఆయన దేవుని కుమారుడని, ఈ యొక్క దేవదూతల కంటే కూడా ప్రవక్తల కంటే కూడా ఎంతో శక్తి కలిగిన దేవుడని, ఈయన సృష్టించుకున్న సృష్టే వారని, అలాగే ఆయన హై ప్రీస్ట్ ఒక గొప్ప ప్రధాన యాజకులని, నీ బదులుగా నా బదులుగా మనకి మధ్యవర్తిగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంతో మన పాప పరిహారం ఆయన చెల్లించారని, అలాగే ఆయన మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చే దేవుడని, ఆయన ఒక హెల్పర్స్ని సహాయం చేసేవారిని కూడా మర్చిపోయే దేవుడు కాదని, ఈ యొక్క అబ్రహాం గారితో నిబంధన చేసుకున్న దేవుడని, ఎవరి మీద ఆయన ప్రామిస్ లేకుండా తన మీద తనే అబ్రహాం ఎదుట ఒట్టు పెట్టుకొని ఇదిగో నేను ఈ కార్యాలు చేస్తానని సృష్టికర్త మనతో నిబంధన చేసుకున్న దేవుడని, అలాగే ఆయన యొక్క ధర్మశాస్త్ర ప్రకారం జన్మించి ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కొట్టివేసి ఈ రోజున నిన్ను నన్ను దేవుని కృపాసింహాసనం దగ్గరికి రావడానికి మనల్ని క్షమించి ఆయన రక్తమే మనల్ని ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చిందని, అలాగే దేవుని పరిశుద్ధ రక్తంతో మనకి ఎటర్నిటీ ఆ యొక్క నిత్య జీవం ఉందని, అలాగే యేసయ్య రక్తంతో మనం కడగబడిన వారం మనం ఏ విధంగా పరిశుద్ధులుగా ఉండాలని, అలాగే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు యేసయ్యని ఎంతో చక్కగా హెబ్రీయులలో 13వ అధ్యాయంలో రాసినట్టు మనం చూస్తున్నాము. సో ఈ రోజున ఈ మాటను మనం తీసుకుంటా ఉంటుంటే ఏమంటున్నారంటే స్టే ఫార్మ్ ఇన్ హోప్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో నిరీక్షణలో మీరు ధైర్యంగా నిలకడగా ఉండండి. అది నిలకడగా ఉండాలంటే రిమెంబర్ దట్ హూ హ్యాస్ కాల్డ్ యూ, ఎవరు నిన్ను పిలుచుకున్నారు, ఎలాంటి సందర్భంలో నిన్ను పిలుచుకున్నారు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి హీన పరిస్థితిలో దీన పరిస్థితిలో దేవుని కోసం ఎవరు సహాయంలోకి విలపిస్తూ ఉన్నావు. డు నాట్ ఫర్గెట్ హిస్ మర్సిఫుల్ యాక్ట్స్, గ్రేషియస్ యాక్ట్స్, కృపా కనికరం కలిగిన ఆయన చేసిన కార్యాలను నువ్వు మర్చిపోవద్దు. అలాగే చూడండి 3వ 18వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నారు, వారంతా కూడా ఇజ్రాయేలీలంతా కూడా 40 సంవత్సరాలు ఆయన వారిని తీసుకువచ్చినా కానీ వారి కాళ్ళు చెప్పులు అరగలేదంట, అలాగే వాళ్ళకి ఎలాంటి అస్వస్థతలు రాలేదు, వాళ్ళు చేసిన తిరుగుబాటు వాళ్ళు చేసిన అవిధేయత వల్లనే వాళ్ళు యొక్క శ్రమలు తెచ్చుకున్నారు కానీ గాడ్ వాజ్ సో గ్రేషియస్ టు దెమ్ అండ్ 40 ఇయర్స్ 40 సంవత్సరాలు వాళ్ళు వంట లేకుండా పరలోక రాజ్యం నుంచి ప్రతిరోజు వాళ్ళకి ఆయన భోజనాన్ని మన్నాని ఆ దేవతలు తినే ఆహారాన్ని ఆయన పంపించి నీళ్లను వాళ్ళు తాగడానికి ఆ ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాలు ఇన్ని లక్షల మందికి ఆయన నీళ్ళనిచ్చి, అలాగే మేము మాంసం చేపలు తినాలంటే క్వేల్స్ ఆ పక్షులు దేవుడు పంపించి వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి, అన్ని కార్యాలు చూసిన వాళ్ళు వాళ్ళకి కామన్ అయిపోయింది. ప్రతిరోజు ఏదో పరలోక రాజ్యం నుంచి మన్నా పడుతుందంటే చాలా సింపుల్గా తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ గాడ్స్ యాక్ట్స్ మిరకల్ సైన్స్ వండర్స్ దే టుక్ ఇట్ వెరీ కామన్ వే. సో వెన్ దే ఆర్ సీయింగ్ ఎవ్రీడే సేమ్ థింగ్స్ దే జస్ట్ నెగ్లెక్టెడ్ గాడ్. దే సెడ్ ఆయన రోజు చేస్తారులే, దే డిడ్ నాట్ రెవరెంట్ గాడ్. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వలేదు, దేవుడికి ఇవ్వవలసిన ఆ యొక్క ప్రభావాల్ని వాళ్ళు ఇవ్వలేదు, మహిమపరచలే దేవుణ్ణి. దేవుణ్ణి చాలా చులకనగా చూశారు. అంతేకాదు మనం హెబ్రీయులు 3:19లోకి వచ్చేసరికే వెన్ వి కమ్ టు 3:19 బికాజ్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ దే డిడ్ నాట్ రీచ్ టు ది హిజ్ రెస్ట్. ఆయన విశ్రాంతి సమయంలోకి విశ్రాంతిలోకి వాళ్ళు రాలేదు, ఎందుకంటే ఆయన్ని వాళ్ళు నిరాకరించారు, అలాగే అపనమ్మకం చూపించారు దేవుని మీద.
today when we are hearing the word, God is saying the Holy Spirit has joined us with Christ. Parishuddhaatma devudu manam devunto aikya paricharu. Parishuddhaatma devudu ee rojuna nee hrudayamlo unnaru. Manamu aina illu ani antunaru. We are the house for the God, living God. Srishtikartaku manam oka gruhanga mana hrudayanga undi. So kabatti stand on that firm belief. Nammakolo manalu undam antunaru, vishwasalo undam antunaru. Corona virus gaani ye virus aina gaani devuni biddalamaina manam prarthana chesta unnappudu vishwasalo devudu manikichina adhikaranni pettukoni Yesayya samastanni cheyagaligina devudu, Yesayya prati roganni aina siluvalo kotti vesaru. Yesayya ye tegulu mana gudaraniki samipinchadu ananna. యేసయ్య వాక్యం మన హృదయంలో ఉంది. యేసయ్య మనసును మనం కలిగి ఉన్నాము. యేసయ్య ఆత్మ మనలో ఉంది. కాబట్టి యేసయ్యని కలిగిన మనం మనందరం ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ప్రపంచం కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని మన కుటుంబాలను స్వస్థపరిచి ఆయన ప్రపంచాన్ని స్వస్థపరిచి నీ ద్వారా నా ద్వారా మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు. బికాజ్ ద అథారిటీ గాడ్ హస్ గివెన్ టు us, అధికారాన్ని దేవుడు మనకిచ్చారు. దేవునికి స్తోత్రాలు. So son of God is the mighty God. Aina devuni adbhutamaina shakti tho janminchina mana Yesayya ee rojuna aa punarudhana shakti ni dynamite power ni nee hrudayamlo naa hrudayamlo unchi bhayapadabakandi ani antunaru. Do not be worried, do not be anxious. భయపడబాకండి, యాంగ్షియస్ గా ఉండబాకండి. లేనిపోని జబ్బులు మన ఆలోచన ద్వారా, నెగిటివ్ ఆలోచన ద్వారా మనం తీసుకొని రాకూడదు. బికాజ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద గాస్పుల్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. ఆయన మనల్ని నమ్మి దేవాది దేవుడు సువార్తను మన చేతికి ఇచ్చారు. ఈ రోజున మన యేసయ్య తండ్రి గుడిపార్శ్వాన కూర్చొని నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినవద్దు. అలాగే నెగిటివ్ న్యూస్ మీరు వింటా భయపడతా ఉండొద్దు. So take the benefits of the blood. God has poured, God shed his blood upon the cross. యేసయ్య సిలువలో తన రక్తాన్ని చిందించారు. యేసయ్య సిలువలో తన యొక్క ఆ యొక్క కృపను మనకు చూపించారు. దేవాది దేవునికి స్తోత్రాలు. సో అండ్ ఆల్సో గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ద ఎటర్నల్ ప్లేస్. ఆయన ఉండే ప్రదేశంలో మనల్ని కూడా ఉంచుతానని, ఆయన సన్నిధానంలో మనల్ని జీవింపజేస్తానని, సమృద్ధి జీవాన్ని దేవుడు మనకిస్తానని, ఆయనకున్న సమస్తానికి మనం హెయిర్స్ మీ వారసులమని, ఆయన మనల్ని తన కుటుంబ సభ్యులుగా యేసయ్య చేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ కృప అలాగే సమాధానం మనందరికీ ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ట్రస్ట్ అండ్ ఫెయిత్ అండ్ ద లవ్ విచ్ యూ పోర్డ్ అపాన్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మీ మహాకృప నాయనా, మీ కరుణ, మీ వాత్సల్యత నాయనా, మీ ప్రేమను మా మీద కృమ్మరించిన నాయనా ప్రభా, ఈ రోజున మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకొని నాయనా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగోనైనా వాక్యం విన్న ప్రతి బిడ్డలోనైనా హృదయంలో ధైర్యాన్ని ఇవ్వండి నాయనా. మా చుట్టూ మీ కంచెనుంచండి నాయన, మీ అగ్నిని మా చుట్టూ నాయన ప్రభా ఒక గోడలాగా ఉంచండి నాయన. ఎలాంటి కరోనా వైరస్లు, ఎలాంటి బ్యాక్టీరియాలు మా జీవితాల్లో, మా శరీరాల్లో రాకుండా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మాకున్న సమస్తాన్ని, కువైట్ దేశాన్ని, ఇండియా దేశాన్ని, అమెరికా దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడి నాయన. ఇదిగో మీ బిడ్డల ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి కలిగిన దేవా, ఇదిగో నాయన అబ్రహాం గారిని మీ స్నేహితుడిగా అన్నారయ్యా, దావీదు మీ హృదయానికి దగ్గరగా ఉన్నవారు అని అన్నారయ్యా, మీరు మా మంచి గొర్రెల కాపరి అని అన్నారయ్యా, మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా మీరే అని అన్నారు నాయన, మీ యొక్క సమస్తాన్ని సమకూర్చే దేవుడు మీరే అని అన్నారయ్యా, మీ వాక్యం మా హృదయంలో ఉంటే అది మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అన్నారయ్యా. యేసయ్యా మీ వాగ్దానం ప్రకారం నాయన, మీ వాక్య ప్రకారం నాయన, మీ జీవాన్ని, మీ సత్యాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ కృపను నాయన మా మీద కృమ్మరించిన ఆయన ప్రభా తండ్రి, ఇన్స్టెంట్గా నాయన, ఇమ్మీడియట్గా నాయన, మీరు మార్క్స్ వార్త నాయన ప్రభా 16 అధ్యాయాల్లో వెంటనే వెంటనే ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ డన్ సైన్స్, వండర్స్ అండ్ మిరకల్స్ లార్డ్ ఫాదర్ గాడ్. ఫాదర్ గాడ్ లెట్ దిస్ సైన్స్, వండర్స్ అండ్ మిరకల్స్, ది కరోనా లార్డ్ ఫాదర్ గాడ్ ఇరాడికేట్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దిస్ అర్త్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ గివ్ దిస్ అర్త్ హీలింగ్ లార్డ్ ఫాదర్ గాడ్. గివ్ అస్ హీలింగ్ లార్డ్ ఫాదర్ గాడ్, బికాస్ యూ ఆర్ ద హీలర్ లార్డ్. ఎందుకంటే మీరు స్వస్థపరచు యెహోవా మీరు నాయన. అయ్యా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీ వాగ్దానాన్ని బట్టి, అలాగే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీరు మా ఇళ్ళ చూపిస్తున్న యొక్క కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.